నమస్తే నేను ప్రియా కౌశిక్ వెల్కమ్ టు ఆర్కేజన్ టీవీ ఎడ్యుకేషనల్ ఛానల్ సో సివిల్స్ ఎగ్జామ్స్ అంటే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారేమో మేబీ ఐఏఎస్ ఐపీఎస్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని అడిగితే డాక్టర్ ఇంజనీర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చెప్తూ ఉంటారు కానీ సివిల్స్ అనేది చాలా స్పెషల్ ఎందుకు అంటే దీనికంటూ సపరేట్గా టైం కేటాయించాలి కోరిక ఉండాలి దాంతోపాటి సంకల్పం ఉండాలి సంకల్పం ఇవన్నీ ఉంటే సరిపోతుందా లేదు దీనికి అన్నిటికీ తగిన గురువు అనేవాళ్ళు ఉండాలి ఎలా మనం ఒక అడుగు వేస్తే దాని డెస్టినీ వరకు తీసుకెళ్ళొచ్చు అని అనేది తెలిసి ఉండాలి అయితే ఈరోజు మనకు ఆ గురువు ఎవరంటే శిఖర అకాడమీ నుంచి దీపికా రెడ్డి గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ అసలు ఫస్ట్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి మనకి గవర్నమెంట్ సర్వీసెస్ని సివిల్ సర్వీసెస్ అంటారు కానీ స్పెసిఫిక్గా సివిల్ సర్వీసెస్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే మనకి జుడిషియల్ సర్వీసెస్ అంటే జడ్జెస్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరినీ మనం జుడిషియల్ సర్వీసెస్ అంటాం అట్లాగే డిఫెన్స్ సర్వీసెస్ ఇప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్ లేదా మిలిటరీ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ వీళ్ళందరినీ డిఫెన్స్ సర్వీసెస్ అంటాం డిఫెన్స్ జ్యుడిషియరీ కిందికి రాని మిగతా అందరూ గవర్నమెంట్ ఆఫీసెస్ లేదా పబ్లిక్ ని గా పిలుచుకునే పదం సివిల్ సర్వీసెస్ కానీ జనరల్గా ఏమనుకుంటారంటే సివిల్ సర్వీసెస్ అంటే ఉట్టి ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటారు అది వాస్తవం కాదు స్టేట్లో సివిల్ సర్వీసెస్ ఉంటాయి సెంటర్ లో కూడా సివిల్ సర్వీసెస్ ఉంటాయి సివిల్ సర్వీసెస్ అంటే జుడిషియల్ సర్వీసెస్ డిఫెన్స్ సర్వీసెస్ కిందికి రాని వాళ్ళందరూ అని అర్థం సింపుల్గా చెప్పాలంటే అయితే సెంట్రల్ సర్వీసెస్లో ఎట్లా ఉంటదంటే ఇప్పుడు మనం గ్రూప్ ఏ ఆఫీసర్స్ గ్రూప్ బి మన దగ్గర గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటారు తెలుగు స్టేట్స్లో సో అట్లా గ్రూప్ ఏ గ్రూప్ బి ఆఫీసర్స్ ఫస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆ క్యాడర్లో ఆ లెవెల్లో ఇంకొక ట్వంటీ సర్వీసెస్ ఉంటాయి ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అట్లా ఒక ట్వంటీ సర్వీసెస్ అవన్నీ టాప్ లెవెల్ దాని తర్వాత గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఆఫీసెస్ వాళ్ళని ఎట్లా రిక్రూట్ చేస్తారంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ జరుగుతాయి దాని త్రూ రిక్రూట్ చేస్తారు వాటిని అవి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ స్టేట్కి వచ్చేసరికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ స్టేట్ సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ అంటే అర్థం ఇది ఓకే అంటే మాకు చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే ఇందాక నేను ఇంటి చెప్పినట్టుగా ఐఏఎస్ ఐపీఎస్ ఇది ఒక్కటి తెలుసు అవుతావా అంటే అవి కాకుండా ఇంకేదన్నా అని చెప్పి కామెడీగా ఉంటుంది చూసారా ఇలా మేము మాట్లాడుకుంటాం కానీ సీరియస్గా ఇది అనేది మాకు తెలియదు అనమాట అయితే దీనికి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ఉండాలి అంటారు ఇవాళ రేపు చూస్తూ ఉంటున్నాము మామూలుగా కూడా మరి వాళ్ళ బెనిఫిట్ గురించి చెప్తారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిజంగానే పిల్లలకి ఉపయోగపడుతుందా అనేది ఈరోజు మీ మాటల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇస్తాము కోచింగ్ ఇస్తాము అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మనము ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అకాడమిక్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉండే అప్రోచ్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి అకాడమిక్స్లో ఏంటంటే మీకు ఒక సెట్ సిలబస్ ఉంటుందమ్మా ఆ సెట్ సిలబస్ నుండి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు మనం డిగ్రీ ఇంటర్ చదివినప్పుడు ఏమైతే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అవి చదువుకొని పోయి రాసేస్తే మార్కులు వచ్చేస్తాయి అది అకాడమిక్స్ కానీ సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి ఏముంటుంది అంటే సబ్జెక్ట్ సేమ్ ఇప్పుడు మీరు హిస్టరీ బీఏలో చదివినా హిస్టరీ సివిల్స్లో చదివినా హిస్టరీ మారదు కాకపోతే అప్రోచ్ మారుతుంది ఎట్లా మారుతుంది అంటే హిస్టరీ బీఏలో కొన్ని క్వశ్చన్స్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుకొని రాసి వచ్చేస్తారు కానీ అకాడమిక్స్ సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అప్లికేషన్ ఓరియంటెడ్ కంపారిటివ్ క్వశ్చన్స్ కొత్త డెవలప్మెంట్ ఏదైనా ఉంది కొత్త డిస్కవరీ ఏదైనా ఉంది కొత్త కమెంట్ ఏదైనా వచ్చింది ఆ పర్టిక్యులర్ ఫేజ్ మీద ఆ ఆ కమెంట్ని డిస్క్రైబ్ చేసుకుంటూ రాయమంటారు అంటే మనకి విశ్లేషణ సబ్జెక్ట్తో పాటు విశ్లేషణ కావాల్సింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అకాడమిక్స్లో ఉట్టి సబ్జెక్ట్ ఉంటే చాలు విశ్లేషణ అవసరం లేదు ఆ సబ్జెక్ట్ కూడా ఏంటి బైహార్ట్ చేస్తారు ఇది క్వశ్చన్ ఇవి పాయింట్స్ ఇది రాస్తే మనకు మార్కులు వస్తాయి కానీ ఇక్కడ అట్లా కాదు క్వశ్చన్ ఎట్లా అడుగుతారో కూడా తెలియదు ఉదాహరణకి కరప్షన్ అని ఒక టాపిక్ ఉందమ్మా కరప్షన్ మీద మీరు ఎన్ని ఒక ఫిఫ్టీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడగొచ్చు అంటే ఇప్పుడు కరప్షన్ వల్ల సొసైటీ మీద ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది అదొక క్వశ్చన్ అవుతుంది కరప్షన్కి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి అవి ఎట్లా పనిచేస్తున్నాయి ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఇంకా కరప్షన్ ఎందుకు ఉంది ఇట్లాంటి ప్రశ్నలు ఇట్లాంటివి మీరు విశ్లేషించింది రాయలేరు ఇట్లా ఇట్లా మీకు డిఫరెంట్ ఫెసిట్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి సో సివిల్ సర్వీసెస్కి అవగాహన చాలా ముఖ్యం అంటే సబ్జెక్ట్తో పాటు ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని విశ్లేషించి ఒక అవగాహన ఒక పర్స్పెక్టివ్తో రాయడం చాలా ఇంపార్టెంట్ సో మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది అని అన్నది అర్థమవుతుంది యూజువల్గా ఏం చేస్తారంటే డిగ్రీ ప్లస్ సివిల్ సర్వీసెస్ ఇంటర్మీడియట్ ప్లస్ సివిల్ సర్వీసెస్ అంటారు నా ప్రకారం సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలంటే ఒక మెచ్యూరిటీ ఉండాలి అంటే సెవెంటీన్ ఎయిటీన్ కనీసం ఎయిటీన్ ఇయర్స్ ఆ ఏజ్ వస్తే ఏంటంటే ఎందుకంటే చాలా క్రిటికల్ ఇష్యూస్ని వీళ్ళు విశ్లేషించాల్సి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మహిళ మహిళలకు సంబంధించిన హింసలు అందులో రేప్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ సెక్షువల్ అబ్యూస్ రేపు లాంటి వాటి మీద విశ్లేషించాలంటే ఒక ఒక మెచ్యూరిటీ ఒక అండర్స్టాండింగ్ ఒక ఒక అవేర్నెస్ ఉండాలి అది నన్ను అడిగితే ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ చూసే విధానంలో ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళు చూసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది సో బేసిక్గా ఇంటర్ ప్లస్ ఐఏజ్ అన్నది కొంచెం అంత ఇది ఉండదు అండ్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే చిన్నప్పటి నుండి ప్రిపేర్ అయితే బాగా ప్రిపేర్ అవుతారు తొందరగా క్రాక్ చేస్తారు అంటారు అది నిజం కాదండి యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్కి అవగాహన ఎక్కువ ఉండాలి అంటే అవేర్నెస్ ఉండాలి నిజంగా మీ పిల్లలు సివిల్ సర్వీసెస్కి చదవాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ వాళ్ళకి పేపర్ చదవడం అలవాటు చేయండి న్యూస్ పేపర్ చాలా క్రూషియల్ న్యూస్ పేపర్ చదవకుండా ఈ రోజు వరకు సివిల్స్ క్రాక్ చేసిన స్టూడెంట్ ఉండడు ఓ అయితే అసలు ఇప్పుడు మనం న్యూస్ పేపర్ అనేది మర్చిపోతున్నాము కాబట్టి న్యూస్ పేపర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ అండి న్యూస్ పేపర్ చదవాలి దాని తర్వాత అవగాహన చుట్టుపక్కల ఏమైతుంది ఎందుకైతుంది దీని దీనివల్ల జరిగే నష్టం ఏంటి దీన్ని మనం ఎలా సర్చ్ చేసుకోవాలి ఈ నాలుగు ప్రశ్నలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎందుకు అవుతుంది వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ వల్ల దీనివల్ల ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఏంటి దీనివల్ల దా దీన్ని మనం సరేట్లా చేసుకోవాలి మనం మెషర్స్ తీసుకోగలుగుతామ ఆ ఆ ఆలోచన ధోరణి డెవలప్ చేయాలి పిల్లలలో అది డెవలప్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏది చూసినా మీకు అర్థమైపోతుంది మీ మైండ్ అట్లా వర్క్ చేస్తుంది సో నన్ను అడిగితే సివిల్ సర్వీసెస్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కన్నా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కన్నా పిల్లల థాట్ని మోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి కరెంట్ అఫైర్స్ మీద జనరల్ అవేర్నెస్ పెంచడం చాలా ఇంపార్టెంట్ కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది ఇప్పుడు రైట్ నో ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ తను కమిషనర్ ఐటీ కమిషనర్ బాంబేలో అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ క్రాక్ చేసిందండి అంటే ట్వంటీ టూ ఇయర్స్కి షిపికేమ సివిల్ సర్వెంట్ అమ్మాయికి మిగతా స్టూడెంట్స్కి తేడా ఏంటంటే అమ్మాయి అన్ని అకాడమిక్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్ అంటే ఎక్స్టెంపో ఈ కాంపిటీషన్స్ ఉంటాయి కదా ఎస్ఏ రైటింగ్ పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేసింది ఇప్పుడు నేను ఒక ఎస్ఏ బయట జరిగే కాంపిటీషన్లో యాజ్ అ స్టూడెంట్ నేను పార్టిసిపేట్ చేయాలంటే నాకు ఎంత అవేర్నెస్ ఉండాలి నేను ఎంత చదువుతా దాని గురించి ఎంత అర్థం చేసుకుంటా ఇట్లాంటి ప్రిపరేషన్ పిల్లలకు బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మెయిన్స్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఇలాంటి అప్రోచ్ ఇంపార్టెంట్ సో మేము నిజంగా పిల్లలని సివిల్స్కి ప్రోత్సహించాలంటే రెండు ఒకటేమో కరెంట్ అఫైర్స్ ఇంకొకటి వాళ్ళు పుస్తకాల పురుగులు కాకూడదు పుస్తక కాలతో పాటు జనరల్ అవేర్నెస్ పెంచే దిశగా నడిపించాలి అంటే కాంపిటీషన్స్ లో దాంట్లో దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తే వాళ్ళకి అప్పుడు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేయడం కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రెస్ రైట్ బుక్ నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అంటారు అండ్ మీరు చెప్పి ఇప్పుడు ఈ ఎందుకు ఏంటి ఈ అవేర్నెస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇలానే ప్రిపేర్ అవ్వాలంటారా లేకపోతే ఓన్లీ ఫర్ సివిల్స్ అంటారా ఉట్టి సివిల్ సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ఈ ఎగ్జామ్ ఏదైతే అంటామో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఒకటి మళ్ళీ స్టేట్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి కూడా అవసరం ఉంటుంది స్పెషలీ గ్రూప్ వన్ ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ స్టేట్లో గ్రూప్ వన్ ఉంటారు సో గ్రూప్ వన్ లెవెల్కి కూడా ఈ విశ్లేషణ చాలా ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు సిస్టంలోకి వచ్చినాక గవర్నమెంట్లోకి వచ్చినాక వీళ్ళు ప్లే చేసే రోల్కి అనుగుణంగా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది సడన్గా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లేదా ఒక ఫ్లడ్ ఏదో వచ్చింది అక్కడ వాళ్ళు క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలగాలి క్రైసిస్ మేనేజ్మెంట్ ఎంత అవగాహన ఉండాలి ఎంత అనాలిసిస్ ఉండాలి ఎంత ముందు చూపు ఉండాలి ఇవన్నీ ఆ ఎగ్జామ్లో టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి అదే మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వచ్చారు వాళ్ళకి ఈ విశ్లేషణ అవసరం లేదు కాకపోతే ఎకానమీ మీద మంచి ఉండాలి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్స్ మీద కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ మ్యాథ్స్ ఒకటి లాజికల్ రీజనింగ్ ఒకటి మెంటల్ టీ ఒకటి వీటి మీద ఎందుకంటే బ్యాంకింగ్ జాబ్ సో మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నామో చూసి దాని ప్రకారంగా సిలబస్ ఉంటుంది దాని ప్రకారంగా మనం స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవాలి రైట్ సో మచ్